న్యూస్ మిలియన్ మార్చ్ కు కోదండరాం బయలుదేరుతున్నారు. ఆయన పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు కోదండరాం ఇంటి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఈ వాహనంలో వాహనం కోదండరాందే, కానీ ఆ కోదండరాం వాహనంలోనే ప్రస్తుతం ఆయన్ని తీసుకెళ్లిపోతున్నారు. మనం చూడొచ్చు అదే వాహనాన్ని పోలీసులు డ్రైవ్ చేస్తూ లోపల పోలీసులు చేరుకున్నారు. పోలీసులు ఇక్కడికి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి పరిశీలించవచ్చు. రైట్, ప్రస్తుతం కోదండరాం ని బలవంతంగా పోలీసులు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇప్పటి వరకు కోదండరాం గృహ నిర్బంధంలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన బయటకు వచ్చి తన కారులో వెళుతుండగా డ్రైవర్ ను బలవంతంగా దింపి పోలీసులే ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఎన్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేశారు కోదండరాం, కానీ పోలీసులు బలవంతంగా ఆయన ముందుకు తీసుకువెళ్లిపోవడంతో ఆయన మాట్లాడడం కుదరలేదు. ఆ దృశ్యాల్లో మనం చూసాం, లైవ్ లో చూస్తున్నటువంటి పరిస్థితి. తార్నాకులో ఆయన స్వగృహం నుంచి కోదండరాం ను పోలీసులు తీసుకువెళ్లారు. ఉదయం నుంచి కూడా కోదండరాం అలాగే జేఏసీ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వారిని గృహ నిర్బంధం చేశారు. వారిని అరెస్టు చేయడానికి పోలీసులు రావడంతో కోదండరాం లోపల నుంచి తాళం వేసుకుని గృహ నిర్బంధం స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కొద్దిసేపు క్రితం ఆయన బయటకు రావడంతో పోలీసులు ఆయన కారును వారే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం కోదండరాం ఇంటి దగ్గర జరిగినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధిని. ప్రస్తుతం అక్కడ హడావిడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి, కాస్త ఉద్రిక్త వాతావరణం. కోదండరాం ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది. కొద్దిసేపటి క్రితమే కోదండరాం ను బలవంతంగా పోలీసులు వెహికల్ లో తీసుకెళ్లినటువంటి పరిస్థితిని మనం చూసాం లైవ్ లో. ఆయన ఎన్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల తోపులాటలో మాట్లాడడం వీలు పడలేదు. అయితే దానికంటే ముందు కోదండరాం ను ఏ విధంగా తరలించారనే దృశ్యాల్లో చూడొచ్చు మనం.